ఈరోజు సీఎల్పీ నాయకుడు బట్టి గారు నాతో మాట్లాడుతందుకు ప్రత్యేకంగా మా ఇంటికి రావడం జరిగింది. ఇప్పుడు మాకున్న పార్టీ ఒకటే కాకుండా వ్యక్తిగతంగా కూడా అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఎన్నో ఏళ్ల నుంచి కలిసి పనిచేస్తాం నేను బట్టి విక్రమార్క గారు. సో అటువంటి సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీకి దూరం అయితా అన్న ఆవేదనతోటి బాధతోటి తను నాకు కలిసి మనం కలిసి పనిచేద్దాం అన్న ఉద్దేశంతో ఇంటికి రావడం జరిగింది. ఒక సోదరుడిగా అని చెప్పిన మాటలు విన్న తర్వాత నేను ఒకే ఒక విషయం చెప్పాను. సిఎల్పిగా ఆ రోజు నేను ప్రయత్నం చేసిన ఉన్న 19 మంది ఎమ్మెల్యేల్లో ఒక 7-8 మంది ఎమ్మెల్యే నా పేరు చెప్పినా సరే నేను ఆ రోజు ఒక మాట చెప్పడం జరిగింది మా అబ్జర్వర్ గారికి. కేసీ వేణుగోపాల్ గారు కుంతియా గారు ఉండే నా వ్యక్తిగతంగా నా పర్సనల్గా పోయినప్పుడు అవకాశం ఇస్తే నాకు ఒకవేళ అవకాశం ఇస్తే తప్పకుండా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా గొంతుకై ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీలో పోరాటం చేస్తాను. అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలే అందరినీ కూడా కలుపుకొని పోతాను అని చెప్పి చెప్పడం జరిగింది అబ్జర్వర్ గారికి. ఒకవేళ నాకు లేని పక్షంలో మీరు ఇంకేదైనా సెకండ్ ఆప్షన్ కూడా వెతికితే మంచి నాయకుడు బట్టి విక్రమార్క గారు చాలా బాగా వెరీ గుడ్ ఆరేటర్ అంటే అద్భుతంగా మాట్లాడే శక్తి ఉంది సీనియర్ నాయకుడు చాలా ఓపిక హుందాగా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అతనికి ఇచ్చినా పర్వాలేదు నాకు ఇవ్వకపోతే అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత సిఎల్పి నాయకుడిగా నాకు ఇవ్వకుండా నాకు ఇవ్వండి లేదంటే బట్టి గారికి కూడా ఇవ్వండి అని చెప్పి నేను వాళ్ళు అబ్జర్వ్ చెప్పడం ఉంది. తర్వాత బట్టి గారికి ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత కూడా సరే నాకు ఇవ్వకపోయినా ఆ రోజు మళ్ళీ టీవీ మీడియా వాళ్ళు అడితే కూడా నేను ఒకటే చెప్పిన రాహుల్ గారిని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తప్పకుండా మా సిఎల్పి నాయకుడిగా బట్టి గారికి పూర్తి సహకారం చేస్తామని చెప్పేసి. కానీ దురదృష్టవశాత్తు కొద్ది రోజుల్లోనే 12 మంది ఎమ్మెల్యేలు పోవడంతో కొంచెం నేను అప్సెట్ అయ్యి ఆ పీసీసీ మార్పు కూడా వెంటనే చేయలేదు. తొంకుమారెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిచిన తర్వాత సిఎల్పి డిక్లేర్ చేసిన తర్వాత కనీసం పీసీసీ మారుస్తారేమని ఉండే చూసి చూసి నాకే ఈ కాంగ్రెస్ అక్కడ రాహుల్ గాంధీ కూడా రాజీనామా చేసిండు అధ్యక్ష పదవికి. చూసి ఇది ఏంది కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటలేదు, 12 మంది ఎమ్మెల్యేలు పోయినా ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పట్టించుకుంటలేరు, మరి ఎప్పుడు సమయానికి నిర్ణయాలు తీసుకోకపోతే చేతులు గాలినంగా ఆకులు పట్టినట్టు ఇది కాంగ్రెస్ పార్టీ ఉండేటట్టు కనబడతలేదు, ఇది మన బీజేపీ ఏమో డే బై డే సెంట్రల్ అధికారంలో ఉంది అది పికప్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను చెప్పిన 3-4 సార్లు. అంతే తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీని నష్టం చేయాలని కాదు. నేను చెప్పినట్టే మీ అందరికీ తెలుసు చాలామంది నేను కన్ఫ్యూజ్ అవుతున్నా అంటున్నా. నేను కన్ఫ్యూజ్ కావడం లేదు, నేను ఫుల్ క్లారిటీతో చెప్పిన 2019 జూలైలో 2020 జనవరిలో తిరుపతిలో కూడా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ బలం పుంజుకుంటుంది, ఆల్టర్నేట్గా ఎమర్జ్ అవుతుంది. సోనియా గాంధీ అన్న కాంగ్రెస్ పార్టీ అయినా గౌరవం ఉన్నా సరే కానీ ఇప్పుడున్న పరిస్థితులు కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కేసీఆర్ని ఓడించే శక్తి ఆ ధైర్యము అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి అది జరుగుతుందని చెప్పిన. కన్ఫ్యూజన్ ఏముంది, క్లారిటీ ఉంది. నేను చెప్పినట్టే జిహెచ్ఎంసీలో కానీ దుబ్బాకలో కానీ హుజూరాబాద్లో కానీ అన్ని ఉప ఎన్నికల్లో కానీ బీజేపీ గెలిచింది. కన్ఫ్యూజన్ ఎవరవుతున్నారు, ఎవరో కొందరు గిట్టని వ్యక్తులు నాకు నా ఇమేజ్ డౌన్ చేస్తందుకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ సంబంధించిన మనుషులు కానీ వాళ్ళు నన్ను ఏదో డ్యామేజ్ చేస్తున్నందుకు సోషల్ మీడియాలో కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం కన్ఫ్యూజను, నేను చెప్పింది ఏమైనా తప్పయిందా? 100% కరెక్ట్ అయింది. బీజేపీ పార్టీ పుంజుకోలేదా? మరి ఈటల రాజేందర్ అటువంటి వ్యక్తి కేసీఆర్ దగ్గరికి అన్యాయం అయితే బయటకు వచ్చి అప్పటికే రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయింది కదా, మరి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తప్పని ఎందుకు పోటీ చేయలేదు హుజూరాబాద్లో? బీజేపీలో పార్టీ చేరి బీజేపీ నుంచి ఎందుకు పోటీ చేసి గెలిచిండు? మీరు అర్థం చేసుకోండి,
అంత సీనియర్ నాయకుడు కేసీఆర్ అవమానపరిచి బర్త్రప్ చేసి కేసులు పెడితే బయటికి వచ్చి ఇండిపెండెంట్ గానో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎందుకు పోటీ చేయలేదు హైదరాబాద్ లో ఆయన ఒకటే ఆలోచించిండు ఈ రాష్ట్రంలో రాజరిక వ్యవస్థ ఈ కుటుంబ పాలన ఈ దోపిడి దుర్మార్గమైన పాలన బోలంటే అది బీజేపీకి సాధ్యం అని చెప్పి ఆనాడు బీజేపీ నుంచి బీజేపీ పార్టీలో చేరి శాసనసభ్యునిగా ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అధికారాన్ని దుర్వినియోగం చేసినా వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజాశక్తి గొప్పదని హైదరాబాద్ ప్రజలు నమ్మిండ్రు అది బీజేపీ నమ్మిండ్రు అది మన తెలంగాణ ప్రజలకు క్లారిటీ రాలేదా ఈటల రాజేందర్కు బీజేపీ తోడై వాళ్ళిద్దరి కలయిక తోటి ఆయన పర్సనల్ ఇమేజ్ బీజేపీ మోడీ అమిత్ షా నాయకత్వంలో కేంద్రంలో బలంగానే ఉన్న సర్కార్ కొట్టగలుగుతదని చెప్పేసి ప్రజలు భావించారు కాబట్టి ఒక సెక్యూరిటీ ఉంటది కాబట్టి మా నాయకునికి రేపు కేసీఆర్ తోటి కొట్లాడాలంటే మాకు ఒక ఎనక బలం అండ కావాలి కాబట్టి బీజేపీ అండ తోటి ఈటల రాజేందర్ గెలిచిండు।